ओम गम गणपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे। అంటూ ముందుగా విఘ్నేశ్వరుడి కథ ప్రారంభానికి ముందు చదువుకోవాలి. విఘ్నేశ్వర వ్రత కథ మనం పూజ అనంతరం చదవాలి. మీకు తెలుసు నీలాపనిందలు పోగొట్టేది వినాయక వ్రత కథ. దీన్ని మనం పూజ అనంతరం ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ చదువుకోవచ్చు. అది మన మన ఆచారాల బట్టి ఉంటుందన్నమాట. సో వినాయక వ్రత కథ ప్రారంభం. వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్తరాకకు పార్వతి కైలాసం ఎదురు చూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్తూ దేహానికి నలుపు పిండుని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడిని తండ్రి ఉపశేషించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణ ప్రతిష్ఠ చేసేసింది. ఇది వినాయక ఉత్పత్తి. గణాధిపత్యం దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అందులో అక్కడికి వచ్చిన శివుడికి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. గజాననుడే అంటే గజముఖము కలవారు అనే అర్థం కదా. సర్వ విఘ్నాలకు ఆ కాధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు. ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతారు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వు నెగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందుగా వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదులలో స్నానం చేసి వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతారు. గణేశుని శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద సుప్త చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థను చూసి భక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి కదా. విఘ్ననాథు ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యారు విఘ్నస్వామి. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సౌకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని కోపంతో శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరిక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణిపసాగారు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడికి ప్రీతి చేసింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలకు ఇటువంటి నీలాప నిందలు గురి అయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకోమని ఎంతో ఎన్నో విధాలుగా వేడుకున్నారు.
అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుండి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. సమంత కోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకలో నివసించి ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించారు. శ్రీకృష్ణుడికి పాలంటే ఎంతో ఇష్టం కదా. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశారు. దాంతో తనకి ఎలాంటి అపనింద వస్తుందో కదా అని చింతించసాగారు. కొన్ని రోజులు గడిచాయి. ఇలాగే సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించారు. రోజుకు 10 బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకివ్వమని కోరారు. అందుకు సత్రాజిత్ ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళారు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని భ్రమపడి ప్రసేనుని చంపింది. మణిని నోటి ఖర్చుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సమంతకమణి కొండగూళ్ళలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చారు. మరుసటి రోజున సత్రాజిత్తు తమ్ముడు మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణి అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందని తెలుసుకున్నారు. సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లారు. ఒకచోట ప్రసన్నుడి శవం కనిపించింది. అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించారు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగారు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డారు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనని క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకున్నారు, మా వంటి వారిది ఏది గతి అని అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణులు చెప్పారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తి కొలది తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివిన గాని విన్న గాని తలపై అక్షింతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఉద్వాసన అంటే స్వామికి ఆయన యథాస్థానానికి మనం పంపించేయడం అన్నమాట. యజ్ఞేన యజ్ఞమయుజంత దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానసంచతే యాత్ర పూర్వే సాధ్య సంతి దేవా సర్వే జనా సుఖినో భవంతు అంటూ గణపతి వారు కొలువై ఉన్న పీటపై ఉన్న గణపతిని ముమ్మార్లు కదపాలి. అంటే స్వామిని స్థానం నుంచి పక్కకి జరిపి ఉంచాలి. అంటే కదిపితే చాలు. ఈ విధంగా మీరు శుభప్రదంగా మంగళప్రదంగా వినాయక వ్రతం చేసుకుని వినాయకుని కథను విని
అన్ని విధాలుగా సుఖ శాంతులని సమృద్ధిని సంపత్తిని ఆయురారోగ్యాలని పొందుతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్. స్వామి, పదాలలో కానీ ఉచ్చారణలో కానీ పూజలో కానీ ఎటువంటి లోపం జరిగినా తప్పులన్నీ ఒప్పులుగా ఎంచి మమ్ము నీ అనుగ్రహ పాత్రులని చేయమని స్వామివారికి మనస వాచ కర్మణ దండం పెట్టుకుంటే దండాల గణపయ్య మనని ఎంతో ప్రేమగా క్షమించి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. శుభం భూయాత్.